సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తేందంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు. సో ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తులు లైన్లో ఉన్నారు ప్రియా గారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తులు ప్రియా గారు లైన్లో ఉన్నారు. ప్రియా గారు మాటల్లో విందాము. ఈ ల్యాండ్ ఏ జిల్లా, ఏ సిటీ, ఏ మండలం, ఏ విలేజ్, ఎన్ని ఎకరాలు, ఎకరం కాస్ట్ ఎంత, ల్యాండ్ డీటెయిల్స్ మొత్తము ప్రియా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం మనం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రియా గారిది వచ్చేలోపు చిత్తూరు జిల్లా. ఈ ల్యాండ్ వచ్చేలోపు మొత్తము 98 ఎకరాలు మ్యాంగో తోట. ప్రియా గారిని అడిగి ఈ మ్యాంగో ల్యాండ్ వివరములు తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ల్యాండ్ వివరము తెలుసుకునే ముందు చిన్న విన్నపము. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్ ఏపీ టు తెలంగాణ ఎక్కడైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ప్రియా గారితో లైన్లో ఉన్నారు. వాళ్ళ మా మేడం గారి మాటల్లో మాట్లాడే విధానం ప్రయత్నం చేద్దాం. వినండి ఒకసారి మేడం గారు మాటలు విందాం. నమస్తే మేడం గారు. ప్రియా గారు నమస్కారం అండి. సార్ నమస్తే. ప్రియా గారు, అది మ్యాంగో ల్యాండ్ నాకు వీడియో తీసి పంపించారు కదా. Yes. ల్యాండ్ ఎన్ని ఎకరాలు మేడం? అది 98 ఎకర్స్. అంటే క్లారిటీ చెప్పండి, తెలుగులో చెప్పండి స్పష్టంగా, అంటే అందరికి అర్థం కావాలి కదా. ఓకే ఓకే. 98 ఎకరాలు మా మ్యాంగో గార్డెన్ సార్. అది 98 ఎకరాలు మామిడి తోట. అవును. ఈ మామిడి తోట ఎన్ని సంవత్సరాలు మేడం గారు? 10 ఇయర్స్ చెట్లు ఉన్నాయి సార్ అందులో. ఆ మామిడి తోట వయసు వచ్చేలోపు 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, అందులో ఒక 20 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, రెండు మిక్స్డ్ ఉన్నాయి సార్. 20 సంవత్సరాలు ఉన్నాయి, 10 సంవత్సరాల వయసు చెట్లు ఉన్నాయి. ఉన్నాయి. సో ఈ 98 ఎకరాలు మినిమం వచ్చేలోపు ఎన్ని చెట్లు ఉండొచ్చు ఉదాహరణకి? 3600 చెట్లు ఉన్నాయి సార్ అందులో. ఓకే. ఈ 98 ఎకరాల మామిడి తోటలో వచ్చేలోపు 3668 మామిడి చెట్లు ఉన్నాయి. కొన్ని వచ్చేలోపు 20 సంవత్సరాల వయసు గల మామిడి చెట్లు, కొన్ని వచ్చేలోపు 10 సంవత్సరాల మామిడి చెట్లు వయసు గల, అంతేనా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. ప్రియా గారు, ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చేలోపు ఎన్ని బోర్లు ఉన్నాయి? బోర్లు 2 బోర్లు ఉన్నాయి, 2 బావులు ఉన్నాయి సార్. అంటే ఈ 98 ఎకరాలు కలిపి 2 బావిలే ఉన్నాయి? అవును. 2 బోర్లు ఉన్నాయి. 24 అవర్స్ వాటర్ ఉంది సార్, 24 గంటలు వాటర్ ఉంది. పోతే మంచి ఎండల కాలం కూడా బావుల్లో నీరు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు 24 గంటలు వాటర్ వస్తూనే ఉంటాయి బోర్లో? అవును. ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్ మేడం? అది బావుల్లో వాటర్ సార్ నేను చెప్పడము. బావుల్లోనే ఉన్నాయి ఎక్కువగా. ఆహా, వెరీ గుడ్. బోర్లు ఉన్నాను, వాళ్ళు యూస్ వాడటం లేదు. అంటే ఇప్పుడు బోర్లు ఉన్నాయి కానీ ఆ బోర్లో వాటర్ యూజ్ చేయొచ్చు, అంటే 2 బావిల్లో వాటర్ సరిపోతుంది ఫుల్ గా? సరిపోతుంది. మంచి మే, ఏప్రిల్, జూన్ లో కూడా వాటర్ ఉంది సార్ అందులో. అంటే ఈ 2 బావిల్లో కూడా నీళ్ళే ఇంజిన్ పెట్టి వేస్తారు అవసరం అయితే? అవును. ఓకే మేడం. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డు మేడం? తార్ రోడ్డు పెట్టి సార్. తార్ రోడ్డు పెట్టే. ఓకే. ఈ ల్యాండ్ మేడం వీళ్ళు ఈ ల్యాండ్ ఈ 98 ఎకరాల ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళు పిత్రార్జిత ల్యాండా? అది కొద్దిగా పిత్రార్జితము, మీకు కొద్దిగా ఏదో వాళ్ళు కొనుక్కోండారు సార్ పక్కన. ఓకే ఓకే. కొంత అయితే వీళ్ళు కొన్నది, కొంత పిత్రార్జితం మొత్తం. అవును. ఓకే మేడం. సో పక్క రిజిస్ట్రేషన్ మేడం? పక్క రిజిస్ట్రేషన్ ఉంది సార్. పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్ 1B అడగల RSR ఆన్లైన్ మొత్తం ఎక్కుందా? అన్ని నేను ఓనర్ తోనే మీతో మాట్లాడించి తీపిస్తాను సార్. ఓకే. అదే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు సార్. సరే. ఇది ఏ జిల్లా వస్తుంది మేడం? చిత్తూరు జిల్లా. ఏ మండలం కింద వస్తుంది? గంగాధర నెల్లూరు మండలం. గంగాధర నెల్లూరు. అవును. విలేజ్ ఏ విలేజ్ కింద వస్తుంది? అది వచ్చి తూగుండ్రం దగ్గర విలేజ్. తూగుండ్రం 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 విలేజ్.
ఓకే మేడం. ఇప్పుడు చిత్తూరుకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ ఎక్కడికి? చిత్తూరు నుంచి 20 కిలోమీటర్లు సార్. చిత్తూరు నుంచి 20? అంతేనా? అవును. ఓకే, చిత్తూరు నుంచి 20 వస్తుంది. ఓకే, నేల సాయిల్ ఎలా ఉంటుంది మేడం, రెడ్ ఆ బ్లాక్? అది అది బ్లాక్ కాదు, రెడ్ కాదు సార్. ఇటు సైడ్ చిత్తూరు జిల్లాలో ఉండే ల్యాండ్లు అన్ని అలాగనే ఉంటాయి, కానీ రెడ్ ల్యాండ్ అనే చెప్పచ్చు. అదేనండి, పూర్తిగా రెడ్ కాదు, పూర్తి బ్లాక్ కాదు. అవును. అదండి, సో ఒక విధంగా రెడ్ అని చెప్పుకోవచ్చు మనం. అవును. సో దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు, తప్పకుండా మేడం గారు. ఇప్పుడు ఇది ఎంత చెప్తున్నారు మామూలు కాస్ట్ మేడం? కాస్ట్ 14 కోట్లు చెప్తున్నారు సార్. 14 కో 98 ఎకరాలు, 14 కోట్లు. కోట్లు 14 కోట్లు అంటే ఎంత పడుతుంది మామూలుగా ఎగ్జాంపుల్ ఒక ఎకరం మేడం కాస్ట్ అప్పుడు? టోటల్ అంటే ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి 14 చిల్లర పడుతుంది సార్. ఓకే మేడం, ఎకరా ఎకరా 14 లక్షలు పడుతుంది. అదే, కూర్చుంటే నెగోషియబుల్ ఫైనల్ రేట్ ఏం కాదు. అవును, డైరెక్ట్ గా ల్యాండ్ మీద కూర్చుంటే దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అవును, డైరెక్టర్ గా ఓనర్ ముందే కూర్చోబెడతాం. ఇప్పుడు ప్రియా గారు, ఈ 98 ఎకరాలు మొత్తం మ్యాంగోనే? మ్యాంగో గార్డెన్ సార్. ఇంకా వేరే ల్యాండ్ ఏం లేదు? అందులో వచ్చి ఏదో ఒక 10 అరటి చెట్లు, 10 సపోటా చెట్లు, అట్ ఏదో చిన్నగా ఏదో ఇంటికి పెట్టుకున్నారు గెస్ట్ హౌస్ ముందర. గెస్ట్ హౌస్ ఉందా లోపల మేడం? ఉంది సార్, చిన్నగా చిన్న గెస్ట్ హౌస్ ఉంది. ఎవరైనా పని వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ ఉంది. అవును మేడం, ఏదైనా లేబర్ వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్ పెట్టారు. ఓకే, ఆల్రెడీ పని వాళ్ళు కూడా పెట్టారు అక్కడ. ఆల్రెడీ పని వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఉన్నారు, ఆ ఇంట్లో పని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే మేడం గారు, సో దాని గురించి అయితే మీకు ఇబ్బంది అయినా దాని గురించి చెప్తే. ఒకటి, రెండోది వచ్చేలోపు ఎన్నోళ్ళు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ కి ప్రియా గారు? అంటే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్నోళ్ళు టైం ఇస్తారు? అది మాట్లాడదాం సార్. మాట్లాడదాం.